హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఓటింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలుసుకుందాం. ఇక నిన్నటికైతే డేంజర్ జోన్ లో లెక్కలన్నీ మారిపోయినాయి. నిన్న ఒక్కరోజు ఓటింగే మొత్తం ఎలిమినేషన్ నే చేంజ్ చేసిందని చెప్పొచ్చు. ఇక వాసంతి విషయానికి వస్తే ఒక్కసారిగా తనైతే టాప్ లోకి వెళ్ళిపోయింది. సో నిన్న ఒక్కరోజు పోలైన ఓటింగ్తో వాసంతి ఈ వీక్ తప్పకుండా సేవ్ అవుతుంది. ఇక ఈ రోజు వరకు పోలైన ఓటింగ్ని బట్టి చూస్తే డేంజర్ జోన్లోకి ఇనాయా, మరీనా, రోహిత్, రాజ్ ఈ నలుగురు రావడం జరిగింది. కొన్ని పోల్స్లో శ్రీసత్య కూడా డేంజర్ జోన్లో ఉంది కాబట్టి తను కూడా ఈ వీక్ డేంజర్ జోన్లో ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని పోల్స్లో రోహిత్, రాజ్ ఈ ఇద్దరు అయితే ఎలిమినేషన్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. నిన్న ఇనాయాకి కొంచెం ఓటింగ్ తగ్గడంతో తను కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఇక ఓవరాల్గా ఈ వీక్ మొత్తం పోలైన ఓటింగ్ని బట్టి చూస్తే నా ఒపీనియన్ ప్రకారము రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఈ ముగ్గురు సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే టాప్ త్రీ కూడా ఈ ముగ్గురే. ఇక అర్జున్, ఆదిత్య, కీర్తి ఈ ముగ్గురు కూడా ఈ వీక్ పక్కా సేఫ్ జోన్లో ఉంటారు. ఆదిత్యకి, అర్జున్కి ఈ వీక్ మంచి ఓటింగ్ అయితే జరిగింది. అలాగే కీర్తికి కూడా మంచి ఓటింగ్ జరిగింది. ఇక ఫైమా కూడా ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటుంది. ఫైమాకి కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది. ఇక వాసంతి అయితే నిన్నటి ఓటింగ్తో తను కూడా సేఫ్ జోన్లోకి వచ్చింది. ఇక ఇనాయా, మరీనా వీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా నా ఒపీనియన్ ప్రకారం ఇనాయా తప్పకుండా సేవ్ అవుతుంది. ఎందుకనంటే వీక్ మిడిల్లో తనకి ఓటింగ్ అయితే బాగా జరిగింది. ఇక లీస్ట్ ఓటింగ్తో రాజ్, రోహిత్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా సింగిల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా మరీనానే ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే రాజ్ కూడా ఎలిమినేట్ అవ్వక తప్పదు. సో ఈరోజు సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషనా, ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.